హలో, హాయ్, వెల్కమ్ టు ఆద్య మేడ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రావణ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, ఈ కాంగ్రెస్ మన షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, అది వెళ్ళి కాంగ్రెస్లో కలుపుతున్నారని ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం సార్? నిజంగా కూడా వైఎస్ షర్మిల పెట్టినట్టు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్టు అధికారికంగా చర్చలు జరిగినట్టు కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇంచుమించు ప్రకటించకున్నా వాస్తవం అందరికీ తెలుసు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకుని క్యాచ్ చేసుకోవడానికి షర్మిల గారు నేను తెలంగాణ ఆడబిడ్డనే అంటూ తెలంగాణ ఇంటి కోడలని అని చెప్తూ ఇక్కడ రాజకీయం చేస్తూ ఇక్కడ వైఎస్ఆర్పి పార్టీ పెట్టడం, ఆమె ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా సమస్యలని తెలుసుకోవడానికి యాత్రలు చేయడం, ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు, ఏదైనటువంటి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల తరపు ప్రశ్నించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగిన ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ విషయంలో కానీ ఇంకే తర్వాత ఏ విషయంలో కూడా తరచూ కూడా తన వాయిస్ ప్రజల తరపున వినిపించింది. తమ వేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎంతో అంతా కూడా రాజకీయంలో సరే గెలిచేంత ఉన్నా లేకుండా ఆమె అయితే పనికొచ్చేటువంటి ఓటర్ క్యాడర్గానే చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అనూహ్యంగా ఒక చక్రం తిప్పింది. ఎందుకంటే ఆమెని ఆ పార్టీని కాస్త విలీనం చేసుకుంటే మనకు ప్లస్ అవుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కేంద్ర అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆలోచించింది ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం తీసుకెళ్లి షర్మిల గాని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున రిప్రజెంటివ్గా కాంగ్రెస్ నాయకురాలుగా ఎన్నికలకు వెళ్ళాలని వ్యూహం రచించారు. కానీ ఈ విషయంలో షర్మిల గారు విభేదించినట్టు కూడా కొంచెం సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మేము తెలంగాణ ఆడపడుతుందని చెప్పి కొంత రాజకీయం చేసి వెంటనే నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తే క్లాష్ వస్తుంది, ఒకటి. రెండవది, ఎంత కాదన్న వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళ పార్టీను, వాళ్ళ అన్నయ్య పార్టీ వీళ్ళందరూ కూడా ఒకటే అవుతారు. సో నేను దానికి సముఖత చూపేయలేదు షర్మిల గారని చెప్పి వినడం జరిగింది. సో ఒకవేళ అలా కానప్పుడు సెకండ్ చాయిస్గా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలోనే ఈమె పార్టీని కాంగ్రెస్ తరపున రిప్రజెంటేటివ్గా ఎన్నికల్లో నిలబెట్టాలని ఆలోచిస్తుంది. దానికి మరి ఏ నియోజకవర్గం అనేది ముందు చర్చలు జరుగుతున్నట్టుగా మనకు అంచనా ఉంది. ఏ స్థానాల్లో చేయగలుగుతారు సార్? ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా షర్మిల గారి డిమాండ్ ఏంటంటే తన భర్త అయినటువంటి అనిల్ గారికి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు, దాంతోపాటు తనకి ఎమ్మెల్యే టికెట్ ఎలాగ ఇస్తారు, దాంతోపాటు తన మిత్రులకు ఒక మూడు నుంచి నాలుగు మొత్తం 5 ఎమ్మెల్యే స్థానాలను ఒక ఎంపీ స్థానం డిమాండ్ చేస్తున్నట్టుగా మన వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా 3 నుంచి 5 అని చెప్పి కూడా రాజీ పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ మూడిట్లో ముఖ్యంగా ఈమె స్థానం ఏంటి అనే క్లారిటీ లేదు. ఈ మిగతా 2 టికెట్లు అనేది ఆమె ఇంకా క్లారిటీ ఏం లేదు. వాస్తవం 2 అయితే నాకు కావాలని చెప్తుంది. ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది రాజీ మార్గంలో, లేనప్పుడు 5 ఇచ్చినా కూడా సంతోషపడుతుంది. అయితే ఈమె స్థానం ఏమిటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. మామూలుగా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోక ముందర రాజశేఖర రెడ్డి గారికి అస్సలు ఇష్టం ఉండేది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం. అది విడిపోయాక ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డని అని షర్మిల గారు అనడం ఎంతవరకు సమంజసం ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా విస్తృతమైన అర్థంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో భారతీయ చట్టాల ప్రకారం అందరికీ హక్కు ఉంటుంది. ఏ రాష్ట్ర పౌరుడైనా ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళి జీవించవచ్చు, స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఎక్కడో ఒక్కడ మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఆమె ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినప్పుడు ఇక్కడ తెలంగాణ వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉండడం, హైదరాబాద్ మనకు తెలుసు ఇక్కడ 15 ఇయర్స్ నుంచి ఉంటే మాత్రం వీళ్ళు ఇక్కడే అన్ని రకాల తెలంగాణ వాళ్ళ వ్యక్తిగా వ్యవహరించబడతారు. అది చట్టంలో ఉన్నటువంటి విషయం. మన కేసీఆర్ కూడా అన్నాడు సెటిలర్స్ గిట్లర్స్ అనేవి ఉండదు, ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళే, జన్మతా పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ బతుకు తెరవ కోసం వచ్చిన వాళ్ళు, ఇక్కడ అన్నం తినేవాళ్ళు, ఇక్కడ ఉపాధి పొందేవాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని చెప్పారు. అలాంటి తారతమ్య భేదం లేదు. కానీ సరే ఎన్నికల దృష్ట్యా విభేదాలు వస్తుంటాయి, విమర్శించాలి కాబట్టి ఆ విధంగా విమర్శిస్తుంటారు. వాళ్ళు ప్రజలు నమ్ముతారంటారా సార్? నమ్ముతారంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మాలన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రాజ్యం ప్రజాస్వామ్యం అదే అంట కదా. ఇక్కడ ప్రజలు కొంచెం విభిన్న ధోరణిలో ఉంటారు. ఎందుకంటే ఆమె తెలంగాణ లేదా ఆంధ్రాన్ని చూడడం కన్నా ఆమెను ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఓన్ చేసుకునే అవకాశం ఉంది. రాజశేఖర బిడ్డగానే చూస్తారే తప్పించి ముందు దానికన్నా ముందు ఈమె తెలంగాణ ఆంధ్రాన్ని చూసే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిసింది సార్, అది ఎక్కడ సార్? ఖమ్మం నుంచి ఎక్కడ పోటీ చేయగలరు? ఇప్పుడు షర్మిల గారిది అదే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి తేలాల్సిన అంశం ఏంటంటే 2 కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను సూచించినట్టుగా, ఒకటి కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి గురించి సూచించినట్టుగా మనకు చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే అక్కడ ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయ్యి వచ్చినట్టు పొంగులేటి గారికి ఆపోజిట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్యాడర్, అంటే ఒక బలమైన నాయకురాలుగా ఒక జిల్లాలో ఇంకో నాయకురాలని
ఉంచడం పొంగులేడి గారు విభేదిస్తున్నట్టు. ఎందుకంటే వాస్తవానికి ఒక జిల్లాలో ఒకరు పట్టు ఉండాలని కోరుకుంటారు కదా. సో అలాంటప్పుడు మళ్ళీ పొంగులేడి ఇటీవలే వచ్చినట్టు పొంగులేడి సుధాకర్ గారిని మళ్ళీ ఆయనతోటి అనవసరంగా విభేదాలు సృష్టించుకోవడం ఎందుకు అని చెప్పేసి సెకండ్ ఛాయిస్గా సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని సూచిస్తున్నట్టుగా మనకు ఒక సమాచారం ఉంది. సికింద్రాబాద్ని ఎందుకు తీసుకున్నారంటే మనకు తెలుసు సికింద్రాబాద్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి, క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి ఎక్కువగా ఆ ప్రాంతంలో. అక్కడ అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా అనూహ్యంగా ఈరోజు గత వారంలో జయసుధ గారిని తీసుకొచ్చి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని ప్రయత్నం చేయడం, ఆమెని భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించడం, ఆహ్వానించిన తర్వాత ఆమె కండవ కప్పుకోవడం కూడా మనం చూసాం. ఈ అదే సికింద్రాబాద్ నియోజకవర్గానికి అదే బీజేపీ స్థానానికి ఆపోజిట్గా ప్రత్యర్థిగా షర్మిల గారిని ఆ రాజకీయ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కూడా ఒక అంచనా ఉంది. ఇంకా అయితే స్పష్టత అయితే రాలేదు. మరి చివరకు మోడీ టికెట్ల 5 టికెట్ల ప్లస్ ఎంపీ టికెట్ ఎక్కడ ఇస్తారు, ఒకవేళ ఇస్తే ఆంధ్రప్రదేశ తెలంగాణను క్లారిటీ లేదు. మొత్తం మీద అయితే సూచనప్రాయంగా 3 ఎమ్మెల్యే టికెట్లను ఒక ఎంపీ టికెట్ సికింద్రాబాద్కే రాజీ పడుతున్నట్టుగా, సికింద్రాబాద్ ఎక్కువ శాతం ఫైనల్ అవుతున్నట్టుగా చిన్న సమాచారం ఉంది. ఏదైనా సరే రేపు మాపు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనమై ఆ వేదిక మీద ఆమె ఏదైతే చెప్పబడుతుందో అది మాత్రం నిజంగా కాబోతుంది. షర్మిల గారికి ఎవరు వదిలిన బాధ ఉంది సార్? ఇదంతా ఎలా ఇక్కడికి వచ్చి పెట్టడం పార్టీ కానీ ఎవరు ఆలోచన అంటారు ఇదంతా? వాస్తవానికి షర్మిల గారు రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద విచిత్రమైన వార్త ఏం కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్పి పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ ఏదైతే గ్యాప్ అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళడం పార్టీ దిశలేనటువంటి నిర్దిశలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బిర్జిలా ఈ రెండింటికి కనెక్టివిటీ ప్రజలని పార్టీకి దూరం చేయకుండా ఆమె ఓదార్పు యాత్ర పేరులో అన్నయాత్ర పేరు మీద రకరకాల పాత్రల పేరు మీద అన్న వదిలిన భావన అని చెప్పుకుంటే ఆమె ప్రజల్లోకి తిరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా అనుకోకుండా ఈ రాష్ట్ర విభజన జరగడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాన్సన్ట్రేట్ చేయడం, నామమాత్రం ఇక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పటికీ 2 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, ఆ పార్టీ కూడా నామమాత్రం ఉండిపోయింది. సో ఇక్కడ అప్పటి తర్వాత ఈ కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి వివాదాస్పదాలు మనస్పర్ధల కారణంగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినట్టు, వాళ్ళ మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నట్టు ఒక బాధన వినపడింది. ఇంకొకసారి ఏంటంటే ఒక రాష్ట్రంలో నేనున్నా కాబట్టి ఇంకో రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రాన్ని నీ పంచుకుంటే ఇంకో రాష్ట్రాన్ని నువ్వు పంచుకో అని చెప్పి తరహాలో కుటుంబం నుంచే వీళ్ళు ఈ రాష్ట్రానికి పంచుకొని చెప్పి పంపించారని కూడా ఒక బాధ అనిపించింది. అలా కాకుండా ఆ తర్వాత కూడా కొందరు ఏమన్నారంటే ఇది భారతీయ జనతా పార్టీ కావాలనే స్పాన్సర్ చేస్తూ ఈ పార్టీని షర్మిలతో పార్టీ పెట్టించిందని ఒక వాదన కూడా ఆ రోజులు విన్నాం. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ సభలకు మీటింగ్ అంతా కూడా స్పాన్సరు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొద్దు అసలు కాదు కేసీఆరే కావాలని వ్యతిరేక ఓట్లు చీల్చాలని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్స్తే కొన్ని ఓట్లు పోతాయి, ఆటోమేటిక్గా ప్రతిపక్షం సన్నబడుతుందనే ఉద్దేశంతో కేసీఆరే ఏమని తీసుకొచ్చారని రకరకాల వాదనలు వినిపించినా కూడా ఏదేమైనా నేను ఎందుకు ఎవరో పెడితే స్పాన్సర్ పెడితే వస్తానండి, నాకు థమ్స్ లేవా, నేను రాజకీయ పార్టీ లేదా, నేను ప్రజాసేవ చేయాలని చెప్పి ప్రతిసార్లు కూడా షర్మిల గారు చెప్పడం మనం విన్నాం. కానీ అనుకోకుండా కాంగ్రెస్ వేసినటువంటి ఎత్తుగడలో ఈమె తలొగ్గడం, మరి పార్టీ నడపాలంటే పార్టీకి ఫండ్స్ కావాలి, క్యాడర్ కావాలి, ప్లస్ స్వతహాగా ఆ శక్తి కూడా ఉండాలి. ఒక జాతీయ పార్టీ అయితే ఇంకా ఎక్కువ పోరాడగలుగుతుంది అనుకుందేమో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్ని ఈమె చర్చించి చివరాఖరికైతే ఒప్పుకున్నట్టుగానే ఉంది. విలీనం జరగబోయే అవకాశాలు కూడా లాంఛనప్రాయమే కానీ అది డిసైడ్ అయిపోయిన వార్తే ఈ కాకపోతే ముహూర్తం ఉండేటు అక్కడ ఆ ముహూర్తం చూసుకుని రేపో మాపో కూడా ఖచ్చితంగా అయితే ఈ ప్రకటన రాబోతుందని మనం చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.